వ్యక్తిగతంగా మీ కుటుంబ పరమైనటువంటి విషయాలకు వస్తే ఎలా ఉన్నారు మీరు మీ హస్బెండ్ ఆ మధ్య చిన్న కాంట్రవర్సీలు గొడవలు జరిగినటువంటి విషయం నా దృష్టికి వచ్చి, ఎందుకంటే మీరు ఒక సందర్భంలో దాసరి నారాయణరావు గారి దగ్గరకు వచ్చి మీరు బాధపడుతూ మీ కుటుంబ పరమైనటువంటి విషయాలు ఆయన దగ్గర చెప్పుకొని బాధపడటాను. నేను పక్కనే ఉన్నాను, దాసరి గారితో ఉన్నాను. తర్వాత నేను కూడా కొంత ఆ విషయాల్లో మాట్లాడాను. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇది అనాదిగా వస్తున్నదండి. ఆర్టిస్ట్ అనగానే ఆర్టిస్ట్కి సంబంధించిన భర్తకి సంబంధించిన ఫ్యామిలీ ఉంటారు చూసారా, వాళ్ళకి ఆర్టిస్ట్ విలువ తెలీదు. ఆర్టిస్ట్ అంటే కేవలం డబ్బు సంపాదించే ఒక వస్తువును లేకపోతే కొన్ని విలువలు లేని మనుషులను అనుకుంటుంటారు. ఆ కోవకు చెందిన ఒక వ్యక్తి వల్ల మేమిద్దరం గురువుగారి దగ్గరికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు గురువుగారు దాన్ని ఆ క్యారెక్టర్ని కట్ చేసి వాళ్ళ తమ్ముడే మీ బంధువులు మీ మరిది మా మరిదే సోయానా మీ మరిది జరిగింది. జనరల్గా ఏమనిపిస్తుంది అంటే ఆర్టిస్ట్ అంటే అది వివాహ వ్యవస్థకి దూరమని, అసలు వాళ్ళు పెళ్ళిళ్ళకి అనర్హులని, ఆర్టిస్టులు అంటే ఏదో అర్హత లేని వాళ్ళని. మనకి పాత రోజుల్లో అలాగే ఉండేది కదా ప్రభు గారు, మీకు తెలుసు కదా. నాటకాలు వేసే టైంలో కూడా వాళ్ళ సైకాలజీ ఎలా ఉండేదో నాకు తెలుసు. నాటకం వేసే అమ్మాయి అరే వాళ్ళు నాటకాలు ఎవడు రావాడు అంటుండేవాళ్ళు, మీకు తెలీదా? జెంట్స్ నాటకాలు పిచ్చోడు. మరి ఆ నాటకాలు పిచ్చోళ్ళు వీళ్ళందరూ, రామానాయుడు గారు కానీ దాసనారాయణరావు గారు కానివ్వండి, కోరి రామకృష్ణ గారు కానీ, నాటకాలు పిచ్చోళ్ళు కాకుండా వీళ్ళు పెద్ద మహానుభావులు ఎలా అవుతారు? సో అంటే అది మీ మరిది పెట్టిన చిచ్చు మీ కుటుంబం. అంతే అంతే అంతే. ఇక మా వారికి నాకు అనేవి అంటే చెప్పానుగా, ఇప్పుడు ఫ్యామిలీలో నాకు ఇలా నచ్చాలి అని భార్య అనుకున్నా, ఇలాగే ఉండాలని భర్త అనుకున్నా పెట్టిపోతుంది. ఎన్నెన్నో పాత్రల్లో పోషించారు మీరు కుటుంబ పరంగా, ఇది చేసుకుని గొప్ప ఉదాత్తమైనటువంటి పాత్రలు పోషించారు. కానీ కుటుంబ పరంగా అలాంటి పాత్రల తాలూకు అనుభవాలు కానీ అలాంటి పాత్ర తాలూకు సంఘర్షణ అనేటువంటి రియల్ లైఫ్లో కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం ఉండి ఉంటుంది, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. తప్పకుండా ఉంటుందండి, ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది, నాకే కాదు ప్రతి ఉమెన్కి ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటుంది. అయితే దాన్ని సున్నితంగా కాంప్రమైజ్ అయిపోవడమే అంతే. అలా అవ్వకుండా కాపాడుకోవడానికి నేను కళ్యం, నేను కళ్యం అనే ఇప్పుడు ఆయనకు కూడా తెలిసింది. బాగుంది ఇప్పుడు ఈ కళ్యం లేకపోతే ఇది పరిగెత్తి పరిగెత్తి దేన్ని ఢీ కొట్టేదో అని. దేనికి కళ్యం వేసేవాళ్ళు మీరు? అలవాట్లకి. అలవాట్లు, డ్రింకింగ్, డ్రింకింగ్ అనేటువంటిది బాగా దానివల్ల ఇబ్బందులు పెడుతుండేవాడు మీరు కళ్యం. సహజం కదా, అది మనిషిని మనిషిగా ఉండనివ్వదు కదా. వేరేగా మాట్లాడిస్తుంది, వేరేగా చూపిస్తుంది, వేరేగా మాట్లాడిస్తుంది. వాటిని నిజం అనుకుని రెస్పాండ్ అయితే లైఫ్ పెట్టిపోద్ది, లేకుండా. ఇప్పుడు మానేసి దారికి వచ్చారా మీ వారు? చాలా 90% మామూలుగా ఉన్నారు. ఆయన బాగుండడం కూడా నాకు కావాలి, ఎందుకంటే నా ఫ్యామిలీ, నా కొడుకు, నా ఇల్లు, అది కుదురుగా పొదరిల్లాగా ఉంటే సంతోషంగా ఉంటుంది, విచ్ఛిన్నం అయిపోతే నాకు ఇష్టం ఉండదు. దాసరి నారాయణరావు గారు కట్ చేసిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడూ రాలేదు, రాలేదు. ఎంత మంచి మాట మాట్లాడారంటే గురువుగారు, గురువుగారికి నేను ఇంత తెలుసా అని నేను నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అరే బాబు, ఆ పిల్ల నాటకాలు వేసుకొని కష్టపడి సినిమాలకు వచ్చి ఇంత మచ్చ తను వేయించుకోకుండా, ఇంత చెడ్డ పేరు తెచ్చుకోకుండా టీవీ సీరియల్స్ కూడా చేసుకుంటూ కష్టపడి బతుకుతుందిరా, దాని కష్టాన్ని దోచుకుంటా వింటారా పిచ్చోడా, ఇంకొకసారి నేను నీ ఫోన్ వస్తే మాత్రం నువ్వే ఉండవు జాగ్రత్త అని మాట్లాడారు. నేను పక్కనే ఉన్నాను ఆ రోజు. అతన్ని బెదిరించే విషయంలో నా గురించి స్టడీ చేయడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. ఒక తండ్రి సపోర్ట్, గొప్ప సపోర్ట్. ఇప్పుడు నా పర్సనల్ విషయమైనా మీరు అడిగితే ఎందుకు చెప్పానంటే ప్రభు గారు, మీరు ప్రభు గారు నాకు బాగా దగ్గరైన మనిషి. నేను మీ దగ్గర నేనేమి మేకప్ చేయాల్సిన అవసరం లేదు, నేను ట్రూతే చెప్తున్నాను. ఈ విషయంలో ఒక దాసరి గారు తండ్రిలాగా నిలబడి, ఒక పరుచూరి గోపాలకృష్ణ గారు నాకు తండ్రిలాగా నిలబడి, నా కొడుకు విషయంలో, నా విషయంలో నాకు అండగా నిలబడటం నిజంగా వాళ్ళకి నేను జన్మ జన్మలకి రుణపడి ఉంటానండి. నిజంగా నిజం, ఎందుకంటే వాళ్ళు నాకు వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు, నా శ్రేయస్సు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ మనవడు మనవరాలు ఆ వివరాలు చెప్పండి. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం ప్రభు గారు, బాబు పెళ్లికి మీరు వచ్చారు మీకు తెలుసు కదా, ఇండస్ట్రీ అంతా వచ్చారు చక్కగా. నాగేశ్వరరావు గారు, దాసరి గారు, రామానాయుడు గారు, మహానుభావులందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ, నారాయణ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, ఒకరేంట్లేండి మొత్తం ఇండస్ట్రీ వచ్చింది. మీ పాప పెళ్ళికి వచ్చి అందరూ బ్లెస్ చేసినట్టే మా అబ్బాయి పెళ్ళికి కూడా అందరూ వచ్చి బ్లెస్ చేశారు.
వాడికి పాప బాబు మనవరాలు. నా కోడలు కూడా జాబ్ చేస్తుంది, టీచరు, బాగున్నాం. కోడలతోటి ఎంత సఖ్యత, అంత చక్కగా ఉందా కుటుంబం? బాగుందండి, ఏమి ఏమి ఇబ్బంది లేదు. ఆ చిన్న డిస్టర్బెన్స్ తప్ప ఇక వేరే పర్సనల్గా ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమి లేదండి, ఏమి లేదు. రెండోది ఏంటంటే నేను కాన్సన్ట్రేట్ చేసేదంతా నా వర్క్ మీద తప్ప కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పెట్టడం కూడా మానేశాను నేను. ఎందుకంటే ఏ వ్యక్తిని మనం శ్రీరామచంద్రుడిని చేయలేమండి, వాళ్ళకు కొంత స్వతహాగా ఉండాలి. తను కూడా నటుడు కదా, మీ హస్బెండ్ కూడా మంచి ఆర్టిస్ట్. మంచి ఆర్టిస్ట్ రంగస్థలంలో చేశారు, సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు నాటకాల్లోనే ఎక్కువ చేశారు. అంటే మీరు సినిమాల్లో చేయటం, నాటకాల్లో చేయటం కూడా ఆయనకి ఇష్టం ఉండేది కదా? ఇష్టం లేకపోవడం లేదు, మేము అసలు ఆర్టిస్ట్. మీ మరిది ఆ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఒక నటిగా ఉండటం అనేట్టు దాని మీద అతను ఇబ్బంది పెట్టాడన్నారు మీరు? అంతే కదండి, ఇప్పుడు బెల్లం ఉన్న చోటే ఈగలు ముసురుతాయన్నట్టు ఏదో చిన్న థ్రెటనింగ్ చేస్తే డబ్బులు పడిపోతాయని. ఓహో, అప్పట్లో మీరు చాలా అందులో బాగా మంచి ఇదిలో రైజ్లో ఉన్నారు మీరు. ఓహో, అదొక ప్రయత్నం మిమ్మల్ని కొంచెం బెదిరించో లేకపోతే అదిరించో కుటుంబపరమైనటువంటి కలహాలు సృష్టించి లబ్ధి పొందాలనేటువంటి క్యారెక్టరు దాసరి నారాయణరావు గారు కట్ చేశారు. ఎంత అండండి నాకు, ఒక దాసరి నారాయణరావు గారి కాదండి, పరచూరు బ్రదర్స్ కూడా నా కుటుంబానికి సంబంధించి ఎప్పుడు వాళ్ళు ఒక తల్లిదండ్రుల్లాగా, బుజ్జమ్మ గారు కానివ్వండి, గురువు గారు కానివ్వండి, ఒక మాట చాలు, ఒక మాట చెప్తే విశ్వసించే పరిస్థితిలోనే మేము ఎప్పుడూ బద్ధులమై ఉంటాం. ఆర్టిస్ట్గా మీకు వచ్చినటువంటి అవార్డ్స్ అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్, అంటే రంగస్థలం మీద కానీ దీంట్లో కానీ సినిమా రంగంలో కానీ. ఆర్ యూ ప్రాపర్లీ అవార్డెడ్ అని మీరు అనుకుంటున్నారా? అవార్డెడ్ అని నేను అనుకోకూడదు. వచ్చినాయి కదా అవార్డ్స్, ఏమైనా చాలా వస్తాయి, బట్ నాకు రావాలి, నేను అవార్డ్స్ తెచ్చుకునే అంత ఆర్టిస్ట్ అని అనుకోకూడదు. అనుకుంటే కొంత అహం వస్తుంది, ఎందుకంటే ఈ ఆర్ట్ ఫామ్లో ఒక లిమిట్ అనేది అసలు లేదు ప్రభు గారు. అది వేరేనండి, ఓకే, సంతృప్తి అనేటువంటి దానికి కొలమానం అంటూ ఏమి ఉండదు. వచ్చిన హ్యాపీయా అని అంటున్నాను, వచ్చినంత వరకు మీకు బెస్ట్ నంది అవార్డ్స్ వచ్చినాయి కదా, వచ్చాయి. గురువుగారి సినిమాకి ఒరే రిక్షాకి వచ్చాయి, ఒరే రిక్షాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ డొక్కా సీతమ్మ అని ఒక అద్భుతమైన, అవునవును, టెలిఫిలిం చేశారు దానికి వచ్చింది. ఇంకా స్టేజ్ మీద ఎన్నో అవార్డ్స్, అంటే అవార్డ్స్ లెక్కేసుకుంటూ కూర్చుంటే మనకు కొంచెం అది తెలియని ఇది వస్తుందండి. అవార్డ్సే ప్రతిపాదికగా నేను ఎప్పుడు పెట్టుకోలే, అవార్డ్స్ వస్తాయి అంతే, దాని అంటే అప్రిసియేషన్ అనేది లేకుండా ఏ అడుగు ముందుకు పడదు. అంతవరకే తీసుకోవాలి వాటిని, ఓహో నన్ను గుర్తించారు, నాకు ఇంకొంచెం బాధ్యత ఉంది అని ఫీల్ అవ్వాలి తప్పితే, నాకు అవార్డు వచ్చినంత మాత్రాన నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఏదైనా చేయగలను పెట్టుకోకూడదు. ఎన్నో అవార్డ్స్ వస్తుంటాయి, ఇప్పుడు మాకు వచ్చిన, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే, ఇప్పుడు నాగేశ్వరరావు గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, మరి ఆయన ఏం ఫీల్ అవ్వాలి చెప్పండి. మాకేవో రెండు నంది అవార్డులను పరిషత్తుల్లో ఉత్తమ నటి అవార్డ్స్ వస్తే అవి చాలా పెద్దవి అనుకుంటే పొరపాటు అది. శివపార్వతి ఇన్ని సినిమాలు చేసిన తర్వాత, ఇంత లాంగెస్ట్ కెరీర్ తర్వాత ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? భయం లేకుండా ఉన్నాను ప్రభు గారు. సెక్యూర్డ్, నా ఇంట్లో నేనున్నాను, సొంత ఇల్లు, నా జీవితంలో నా బాబుకి నేను ఏం చేయాలో, మా అబ్బాయికి నా కొడుక్కి ఏం చేయాలో అది చేశాను. వాడి ఉద్యోగం, వాడి ఫ్యామిలీ బాగున్నాడు. ఆర్థికంగా అంటే దానికి లిమిట్స్ ఏమి ఉంటాయండి. ఇప్పుడు చాలామంది, కొంతమంది ఆర్టిస్టులు మీతో పాటు పనిచేసినటువంటి చాలామంది దీనస్థితిలో ఉండటం, చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉండటం, ఆర్థిక పరంగా వైద్యానికి కానీ రెగ్యులర్ తిండికి కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కొంతమంది చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాంటి పరిస్థితులు విన్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఈ సినిమా కాస్ట్లీగా కనిపించడం కోసం కొంచెం ఎక్కువగా హైప్స్ చేస్తుంటారు. అయితే అది ఒక మైకం లాంటిది, ఒక సక్సెస్, ఒక 10 సినిమాలు వెంటనే రెమ్యునరేషన్లు, చెక్కులు ఇవన్నీ కొద్దిగా తీసుకెళ్తాయి. తాగుబోతే కాదు, ఆర్టిస్టులు కూడా ఒక మైకంలోకి వెళ్తారు. ఈ మైకం ఎక్కకూడదు ఎవరికి కూడా. నేను ఇప్పుడు మా వారి గురించి అడిగినా, నా పర్సనల్ అడిగినా, నేను ఎందుకు మీకు నేను చెప్పగలిగానంటే అది పెద్ద విషయం కాదు. సర్దుకున్నప్పుడు అన్నీ సమస్య పోతాయి, అది పగిలిపోవాలి అనుకున్నప్పుడు పెట్లిపోతుంది.
ఇలా చేసుకోకుండా ఉండడం కోసమే నేను ఈ మాట మీకు నేను చెప్పగలిగా. తుమ్మితే ఊడిపోతున్నాయి వాళ్ళ సంసారాలు. తుమ్ము కాదు, దగ్గు కాదు, ప్రళయం వచ్చినా కూడా మనం కాపాడుకోవచ్చు అని చెప్పడం కోసం చెప్పాను నేను ఇది. అంతే తప్పితే నాకేదో సానుభూతి రావడం కోసం లేకపోతే నేనేదో త్యాగశీలని చెప్పడం కోసం చెప్పట్లా. ఫ్యామిలీలో చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే కొడుకును వదులుకుంటామండి, లేదు కదా, కొట్టో తిట్టో సరి చేసాం, నాయన్నో భయాన్నో బాగు చేసుకుంటాం. వస్తువు మనదైనప్పుడు బాగు చేసిన ఇంట్లో పెట్టుకుంటానండి, అది కంటెంట్, ఇంక నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. అలాగే సినిమా ఆర్టిస్టులు ఆర్థిక బాధలు, అవసాన దశలో ఇబ్బందులు పడటం, ఇవన్నీ ఏంటంటే ప్లానింగ్ లేకపోవటం. ఈ ప్లానింగ్ లేకపోవడం అనేది ప్రథమంగా ఒక పాత్ర బాధ పెడుతుంటుందని నేను అనుకుంటున్నాను. మన సంపాదన ఎంత, మన ఖర్చు ఎంత, సంపాదనకి మించి ఖర్చు పెట్టినా సంపాదనకి మించి ఆలోచించిన రోడ్డు మీద ఎవడో బెంజ్ కార్లో వెళ్తుంటాడండి, ఆడు బెంజ్ కార్లో వెళ్ళాడు కాబట్టి నేను అందులో వెళ్ళలేకపోయినా నేను ఫీల్ అయ్యాను అనుకోండి, నా నాశనం అక్కడే మొదలవుతుంది. అవసరం లేదు. ప్రభు అనబడే వ్యక్తి నా కారును చూసి గౌరవించేటప్పుడు ప్రభు నాకు అవసరం లేదండి. ఆడంబరాలను చూసి గౌరవించ నాకు అక్కర్లేదండి. ప్రభువుకి నేను అప్పుడు ఇప్పుడు ఒకలాగే కనిపిస్తున్నాను, నాకు ప్రభువు గారు కూడా అప్పుడు ఇప్పుడు ఒకేలాగా గౌరవిస్తున్నాడు. దట్స్ ఆల్. నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను పులిని చూసిన అక్క వాత పెట్టుకున్నట్టు నేను పెట్టుకోను. నేను ఆన్ స్క్రీన్లో మీ వర్క్ బాగా చేశానా లేదా అంతే. అలాగని నన్ను నేను అగౌరవపరచుకోవచ్చుమా? నన్ను నేను ఎప్పుడు గౌరవపరచుకుంటాను. ప్రొడక్షన్ వాళ్ళు చక్కగా నన్ను గౌరవంగా తీసుకెళ్తారు, గౌరవంగా పంపుతారు, అంతవరకే. దీన్ని పోగొట్టుకోకుండా బతికినంతకాలం ఇది గర్వం కాదు, అహం కాదు, ఆత్మాభిమానమే, అంతే. ఒక్కసారి ఈ 30 సంవత్సరాల కెరీర్ సినిమా ఇండస్ట్రీలో, అంతకుముందు 16 ఒక నటీమణి కదా, దాదాపు 50 సంవత్సరాల 45 సంవత్సరాల కెరీర్ మీది, 45 ఇయర్స్ ఆఫ్ కెరీర్ ఎలా అనిపిస్తున్నది ఒక్కసారిగా ఈ శివపార్వతి అనేటువంటిది ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఈ కెరీర్ని, హౌ హ్యాపీ యూ ఫీల్, హౌ రిగ్రెట్స్ యూ ఫీల్? నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రభు గారు. ఎందుకంటే కష్టానికి సంబంధించిన ఫలితం ఉందా రాదా అని బేరీజ్ వేసుకుంటే మనకు లోటు అనిపిస్తుంది. మనం కష్టపడుతున్నాం, నాకు చాలా టాలెంట్ ఉందని నేను అనుకుంటే సరికాదు కదా, మీరు అనుకోవాలి. మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, ఇంకా హైప్కి తీసుకెళ్ళాలని మీరు అనుకున్నప్పుడు నేను ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఆగిపోయింది. నేను ఇందాకే చెప్పా మన సంభాషణలో, నేను ఇంకా చేయగలను, నాకు ఇంకా మెమరీ ఉంది, నాకు ఇంకా ఎనర్జీ ఉంది. కొన్ని పాత్రలు చేయడానికి నాకు అవకాశం ఇస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలను. హీరోలకి అమ్మే కాదు, హీరోయినే కాదు, నానమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, ఆ ఇంటికి పెద్ద ఇంకెవరై ఉంటారు. ఈ పాత్రలన్నింటినీ తీసుకొస్తే తప్పితే మేము బయటకు రాలేము. నేను ఒకదాన్నే కాదు, నేను కానీ అన్నపూర్ణ గారు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, మాలాంటి వాళ్ళందరూ ఇట్లా కొంచెం మా మిగిలిన ఈ టైముని కూడా ఉపయోగించుకోవడానికి మీరు, మీ ప్రొడ్యూసర్లు, మీ డైరెక్టర్లు, మీ రైటర్స్, వీళ్ళందరూ కలిసి మనకి ఇటు మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే మేము ఎప్పుడూ చేయడానికి సిద్ధంగానే ఉంటాం. ఇప్పటివరకు జరిగిన దాంట్లో నేను సంతృప్తిగానే ఉన్నాను. నేనేదో కోల్పోయాను, నా టాలెంట్కి తగ్గ వేషాలు ఇవ్వలేదు అని నేను అనను. ఎందుకంటే నా చాలా అవసరం అండి. ఎందుకంటే నా టాలెంట్ని నేను నిర్ణయించేది నేను కాదు, నేను కాదు. నాకు నమ్మకమే ఉండాలి, చేయగలను అనే నమ్మకం మాత్రమే ఉండాలి తప్ప, నన్ను ఇంకా చిన్న చూపు చూశారు, నన్ను ఇంకా నన్ను గుర్తించలేదు అని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి నేను సిద్ధంగా ఉండను. ఎందుకంటే మంచి పాత్రలు ఇచ్చారు కదా నాకు. ఒక అన్నమయ్య తీసుకోండి, సింహసింహం తీసుకోండి, రామానాయుడు గారి సినిమాలు ఎన్నో చేశాను, మరి అవన్నీ నన్ను గుర్తిస్తేనే కదా ఇచ్చారు. కొంత టైం అయిపోయిన తర్వాత నా ప్రతిభకు తగ్గ అవకాశాలు నాకు రావటం లేదనే టైటిల్ నేను పెట్టుకొని తిరగను. నాకు వద్దు. ఇప్పటికి కూడా ఏ సింపతీల కోసం కాదు. అయ్యో, యూ హ్యావ్ కమ్ టు, మీరు వచ్చి మీ అద్భుతమైనటువంటి అనుభవాన్ని వాటిని ఆవిష్కరించడం కోసమే తప్ప సానుభూతి కోసం అసలు నేను అసలు నాకు నాకున్న చాలా మంచి హ్యాబిట్ ఏంటంటే నాకు సానుభూతి కాదు కావాల్సింది, ప్రొటెక్ట్ కావాలి, సానుభూతి కాదు. అరే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా, నాకెందుకు, నాకు అవసరం లేదు. నేను మెంటల్గా కొంచెం మెంటలీ కొంచెం స్ట్రాంగ్ అనే నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు.
పునర్జన్మే అసలు హాస్పిటల్ నిజంగా పునర్జన్మే. ఎందుకంటే జబ్బెంతో నాకు తెలియదు, వాళ్ళకి తెలీదు. ఎక్స్పెరిమెంట్లు నాలాంటి చాలామంది మీద చేశారు, చాలామంది మనకు దూరం అయిపోయారు. ప్రభు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అటువంటి మహానుభావుడితో కూడా నేను యాక్ట్ చేశాను. ఆయనతో రెండు సినిమాలు ఆయన కాంబినేషన్లో చేశాను. ఎంతో ఏడ్చాను, ఎంతో బాధపడ్డాను, అది చెప్పనలేమి కానీ బాధ. పొద్దున్నే ఆయన వాయిస్ వింటాను నేను ఏదో ఒక పాటలో, ఒక గణపతి శ్లోకం తీసుకోండి, బాబా పాట తీసుకోండి, ఏదైనా ఆయన వాయిస్, ఆయన వాయిస్ వినకుండా నేను నిద్ర లేవను. అటువంటి మహానుభావులను ఎత్తుకెళ్ళిపోయింది. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను పోయినా బాగుండేది, ఆయన ఉంటే బాగుండు అనిపించింది నాకు. అంత ప్రేమ నాకు ఆయన అంటే. ఓకే అండి, శివపార్వతి గారు ఇన్స్పైర్డ్ ఇనఫ్ టైం, చాలా చాలా సమయం కేటాయించి చాలా చక్కని విషయాలు చెప్పారు. శివపార్వతి గారు ఈ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం ఇంకా విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తూ, ఆవిడ ఇంకా నేను నటించగలిగినటువంటి ఓపిక ఉంది, ఆ సత్తా ఉంది, చేయగలిగినటువంటి ఆసక్తి ఉంది అని అంటూ తనను తాను ఆఫర్ చేసుకోవటం అనేటువంటిది కూడా ఈ వయసులో కూడా షీఈ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ఒక రకం పాత్రలే కాదు, అటు మదర్ పాత్రలు కానీ, నానమ్మ పాత్రలు, బామ్మ పాత్ర లాంటివి కూడా మాకు ఒక చేసే అవకాశాలు ఉన్నాయి, మమ్మల్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం అనేటువంటిది, ఇప్పటికీ కూడా ఆవిడకి నటన పట్ల కానీ కెరీర్ పట్ల కానీ ఉన్నటువంటి ఆసక్తికి ఆ శ్రద్ధకి నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ పరంగా ఆవిడకి ఇంకా ముందు ముందు కెరీర్ ఇంకా ప్రాస్పరస్గా సాగుతుందని ఆశిస్తూ, నమస్తే మేడం. థ్యాంక్ యూ ప్రభు.